అలా లేదండి. సి బింబిసారాలో బింబిసారుడి పాత్ర, హీస్ అన్ ఈగోయిస్టిక్ పర్సన్. ఇప్పుడు రాజు అనే పాత్రలో ఏముంటుందండి, నేనే సుప్రీం పవర్, సుప్రీం గాడ్ అనే ఒక ధోరణితో ఉన్న ఒక క్యారెక్టర్. సో హీస్ అ వెరీ వెరీ ఈగోయిస్టిక్ పర్సనాలిటీ. అమిగోస్ వచ్చేటప్పటికి విలన్ పాత్ర అనేది వాళ్ళకి ఈగోయిజం కంటే అండి, వాళ్ళకి కావాల్సింది, వాళ్ళు అనుకున్నది జరగాలి, వాళ్ళకి కావాల్సింది, వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి పని చేసినా అది గుడ్ బ్యాడ్ అని లేకుండా గుడ్ అనేది తీసేసి ఓన్లీ బ్యాడ్ థింగ్స్ చేస్తుంటారు. సో అమిగోస్లో అయిపోయి వన్ రోల్ లైక్ దాట్. మీ బ్రదర్ తారకరత్న గారిని కలిశారు కదా మీరు, ఇప్పుడే ఇప్పుడు ఎలా ఉంది సార్? ఫ్యామిలీ మెంబర్స్తో మీరు మాట్లాడే ఉంటారు కదా, ఎలా ఉంది? అంటే హీస్ స్టిల్ రికవరింగ్ అండ్ ఎనీ అప్డేట్ అంటే, సి ఐఎమ్ నాట్ అ డాక్టర్ అండ్ హీస్ గెటింగ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ అండ్ ద బెస్ట్ డాక్టర్స్ ఆర్ దేర్ విత్ హిమ్. సో వి జస్ట్ హ్యావ్ అవర్ ప్రేయర్స్ ఫర్ హిమ్ అండ్ యువర్ ఆల్ ప్రేయర్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ హిమ్, హోపింగ్ ఫర్ ద బెస్ట్. సార్ డైరెక్టర్ గారు, సార్ పర్టికులర్గా ఈ సబ్జెక్ట్ను కళ్యాణ్ రామ్ గారితోనే అనుకోవడానికి రీజన్ అంటే, బిఫోర్ కళ్యాణ్ రామ్ గారు చేసిన ఎక్స్పెరిమెంట్స్ కానీ ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ ఆయన చేయగలుగుతాడు ఒక బిలీవబిలిటా, ఎలా కళ్యాణ్ రామ్ గారిని అనుకోవడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ స్క్రిప్ట్ చేసినప్పుడు అసలు అంటే ఏమనుకోలేదండి, నేను రవి సార్కి నవీన్ సార్కి కథ చెప్పినప్పుడు దీన్ని నెక్స్ట్ లెవెల్కి వర్క్ చేద్దామని చెప్పారు. చేసిన తర్వాత మొత్తం స్క్రిప్ట్ అంతా అయిన తర్వాత అప్పుడు నన్ను రవి సార్ నవీన్ సార్ ఇద్దరు కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్లారు. విచిత్రమైన విషయం ఏంటంటే, నేను 6 ఇయర్స్ బ్యాక్ వేరే స్క్రిప్ట్తో కళ్యాణ్ గారిని కలవడానికి ట్రై చేశాను, అది వర్కౌట్ అవ్వలేదంటే నాకు యాక్సెస్ దొరకలేదు ఆ టైంలో, అది ఈ స్క్రిప్ట్ ద్వారా ఆయన కలవడం అనేది. డైరెక్టర్ గారు, టైటిల్ చూస్తుంటే చాలా డిఫరెంట్గా ఉంది డిజైను, అంటే మా శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ ఉన్నట్టు, దమనలు శరీరంలో ఉన్నట్టు ఉంది, అది ఏంటి సార్ ఎవరు డిజైన్ అది? అంటే అది చెన్నై నుంచి గోపి ప్రసన్న అని డిజైనర్స్ ఉన్నారండి, వాళ్ళు చేశారు. అంటే 3 క్యారెక్టర్స్ని వాటి ఇది చెప్పడం కోసం 3 కలర్స్తో చేశారండి, అది మూవీ చూసినప్పుడు అర్థమవుతుంది ఆ డెప్త్.